గోదావరి జిల్లా గోకవర మండలంలో క్రిస్మస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల ప్రాంతంలో అన్ని చర్చిల్లో కార్యక్రమాలు జరుగుతున్నట్లు గునిపే భరత్ చెప్పారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నట్లు భరత్ చెప్పారు. అలాగే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు దుప్పట్లు, వస్త్రాలు పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. చుట్టుపక్కల అన్ని చర్చిల వద్ద విద్యుత్ దీపకాంతలు ఏర్పాటు చేశారు. అందంగా చూడముచ్చటగా అలంకరించారు. అరోజు ఫోన్ చేసి బట్టి నేను దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాను. కాబట్టి వాళ్ళకి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కరోనా కారణంగా ఉన్న దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రము కలుగును గాక. ఈ క్రిస్మస్ శుభ దినాన ఈ యొక్క ఆరాధనలు మరి కవర్ చేయడానికి విచ్చేసినటువంటి మీడియా వారికి కూడా సెయింట్ జాన్ లూథరన్ దేవాలయ పక్షంగా ఆ క్రీస్తు జన్మదిన శుభాలను తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారు. సోదరులందరూ కూడా ఇలా మరి దేవుడి సన్నిధిలో పూజా కార్యక్రమాలు, ప్రార్థనా కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. మనుషులు కలిగి లేకుండా ఒక పవిత్ర ఆత్మతో ఒక పరిశుద్ధతో యేసుక్రీస్తు పుట్టడం జరిగింది.